డిస్ట్రక్షన్ మూవీ ఎలా అనిపించింది? ఓకే అండి, బాగుంది సినిమా. అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యాక్టింగ్ కోసం చెప్పాలి, బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమాలో చెప్పాలంటే. రాజమండ్రిలో ఒక గోదావరి మధ్యలో ఉన్న ఒక కామన్ మ్యాన్ ఎమ్మెల్యేగా అవడానికి ఏం ప్రయత్నాలు చేస్తాడు, ఎంత డబ్బు ఖర్చు పెడతాడు, ఎవరిని మోసం చేస్తాడు, అసలు ఎమ్మెల్యే అవడానికి తనకి పిచ్చి ఏంటి అనేది స్టోరీ అన్నమాట. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలవడానికి రెండు పార్టీలు ఎలాగైతే ఆ ఊపు ఎలా ఉందో, 4వ తారీఖు ఎమ్మెల్యే అని ఎంత టెన్షన్ ఉందో, ఈ సినిమాలో కూడా ఎమ్మెల్యే ఎవరవుతారు అనేది ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయిందనమాట. సో కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం నిజంగా శివాలెక్కిపోతుంది అనమాట. అంటే ఇంటర్వెల్ సీన్ ఫైట్స్ అయితే మాత్రం చాలా హైలైట్. అంటే విశ్వక్సన్ మాస్ క్యారెక్టర్ తన యాక్టింగ్ కానీ తన స్కిల్స్ కొత్తగా ఉంది. అంటే అంతకుముందు సినిమా గామి కానీ అంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి, కొంచెం కొత్త వర్షన్లో చూపించాడు చెప్పాలంటే. సో ఫోటోగ్రఫీ కానీ బీజిఎం కానీ కొంచెం ఆ స్టోరీకి తగ్గట్టుగా ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా కొంచెం బిల్డప్ షాట్లు అవి కూడా బాగున్నాయి చెప్పాలంటే. ఆ ఎన్టీఆర్ గారు అంటే మనకి సింహాద్రి సీన్లు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి చెప్పాలంటే. సింహాద్రి సినిమాలో గోదావరి ఫైట్ ఎలాగుంటుందో అంటే దానికి మించి మధ్యలో గోదావరి కొంచెం కొత్తగా చూపించాడనమాట. అంటే అరవింద సమేతలో ఒక కొన్ని వార్నింగ్ సీన్లు ఉంటాయి ఎన్టీఆర్ గారి. సో ఆ వార్నింగ్ సీన్లు ఎలాగంటే అవి బాగుంటాయి చెప్పాలంటే. అంటే నన్ను టైగర్ అని పిలు అని అంటాడు అనమాట. ఆ టైగర్ గురించి కొన్ని సీన్లు నేను చూస్తే మీకు బాగుంటుంది చెప్పాలంటే. అంజలి గారి క్యారెక్టర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ గోదావరి మధ్యలో పెరిగిన ఒక బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ లవర్ అనుకోవచ్చు కానీ ఫ్రెండ్ అనమాట. సో రాధికని పెళ్లి చేసుకుంటాడు, ఒక ఇద్దరు పిల్లలు కంటాడు, ఆ అమ్మాయి పాలిటిక్స్ సంబంధించిన ఒక లీడర్ కూతురు. ఈ పదవుల కోసం కొట్టుకునే సినిమా చెప్పాలంటే, పక్కా కమర్షియల్ ఒక రాజకీయంగా ఉన్న సినిమా. పొలిటీషియన్స్ తిట్టడం అంటే సినిమాకి కొన్ని ఉంటాయి కాబట్టి అది పెద్ద మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా తిడితే పట్టించుకోవాలి కానీ సినిమా కాబట్టి దానికి కొన్ని ఉంటాయి కదా. సో ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఒక మంచి, తనకి ఒక మంచి పర్ఫామ్, అంటే ఒక యాక్టింగ్ స్కిల్స్ ఉన్న చెప్పుకోదగ్గ సినిమా అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుందండి. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ ఏంటంటే కొత్త లుక్, యాక్టింగ్. అంటే రాధిక బాగా యాక్టింగ్ చేసింది ఇందులో. ఎప్పుడు రాధిక గ్లామరస్గా కనిపించింది కానీ పర్ఫార్మర్గా ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఇందులో బెస్ట్ పర్ఫార్మర్గా కనిపించింది. అండ్ కెమెరా వర్క్ అయితే మాత్రం అదర్ కొట్టించాడు చెప్పాలంటే. కెమెరా సెట్ అయిన మూవీ అనేది లేదు, ఇంకా కావాలి. విశ్వక్సేన్ గారికి ఇది కాదు, మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఉంటే బాగుంటుంది. తనకున్న క్రేజ్కి తనకున్న మార్కెట్కి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పడితే బాగుంటుంది. ఇంకా కావాలి, ఇంటెన్షన్ కావాలి. ఏదో 4 ఫైట్లు 4 లవ్ సీన్లు 4 సాంగ్లు పెట్టేస్తే సినిమా కాదు. తనకున్న క్రేజ్కి ఇంకొంచెం స్టోరీ ఉంటే బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఓకే వరలచ్చు. సినిమా మొత్తం చెప్పనండి. మామూలు మూత మొదలు అద్దిరిపోయిన భయ సినిమా అయితే ఒక రేంజ్ లో ఉంది. సినిమా ఏమన్నా సినిమా అందా, సినిమా అంతా ఇలా ఉండాలి. 24x ఎలా ఉంటుంది సినిమా, సీరియస్ గా పనిచేసి అలా ఉంది అనమాట. సినిమా చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ హాఫ్ కోసాలకి అంజలి గారి క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే వీరో గారి క్యారెక్టర్ అయితే అల్టిమేట్ భయ. నిజంగా విశ్వసేన అన్న క్యారెక్టర్ అయితే సూపర్ ఉంది. అలాగే నాదర్ క్యారెక్టర్ అయితే అల్టిమేట్. అంటే ఒక నిజంగా ఒక రాజకీయ పరంగా ఇంత అద్భుతమైన సినిమా అంటే చాలా రోజుల తర్వాత చూసినా అయ్యా, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. సాంగ్స్ అయితే అల్టిమేటెడ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. అసలు మిస్ కావద్దు. ఒకటైతే చెప్తామయ్యా, ఒకటే మెయిన్ కావాల్సింది ఏంటంటే సినిమా అంటే ఇలా ఉండాలి. చాలా రోజుల తర్వాత నిజంగా మాస్ గారు దాసు అసలు మామూలుగా మిస్ అని చెప్పలే అద్దిరిపోయింది భయ. మేనరిజం కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆరాగానే చించేశారు. ఒకటైతే చెప్తా, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు సినిమా అంటే ఇలా ఉండాలి. విశ్వసేన అన్న ఇట్టు కొట్టేశారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్, అలాగే రాజకీయం గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ నాజర్ గారి క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ కోసం అయ్యా నిజంగా ఆ నరకుడేంది భయ్యా, ఆ కొడవలేంది భయ్యా, అసలు ఆ రాజకీయ నాయకులు అంటేనే భయం అవుతుంది భయ్యా. అలా ఉంది సినిమా, చాలా బాగుంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సాంగ్ అయితే మామూలుగా లేదు, హైప్ తీసుకొచ్చింది. సూపర్ సినిమా అయితే చాలా బాగుంది బ్రదర్. మూవీ ఎలా అనిపించింది? ఎలా కాదు, ఏ రేంజ్ అని ఈ టైప్ లో చెప్తున్నాడు. 2 కోరం ఒకేసారి చెప్తున్నాడు.
ఎదురు వచ్చిన ఎక్కుంటూ వెళ్ళిపోయా చెప్పేసి. త్రిబులర్ సినిమా చూసినావుగా, త్రిబులర్ సినిమాలో నక్కి నక్కి కాదన్న తొక్కుకుంటూ వెళ్ళిపోయా ఎన్టీఆర్ డైలాగ్ కొడితే ఇప్పటివరకు వినపడుతూనే ఉంది ఆ సౌండ్. అలా ఈ సినిమాలో విశ్వక్సేను పాత్ర, ఆయన కొట్టే డైలాగు ఈ టైప్లో ఎక్కుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి సూపర్గా అనిపించేస్తుంది. కెరీర్లో బెస్ట్ పాత్ర విశ్వక్సేన్కి. విశ్వక్సేను విజయ విహార యాత్ర అని చెప్తాను నేను ఖచ్చితంగా. సినిమాకి బీజిఎం ఎంత హైలైట్ అంటే ఇంక నేను చెప్పలేను, ఊహించలేను, అంత అద్భుతంగా ఉన్నది. పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ మొత్తం, అలాగే ఐటమ్ సాంగ్ కావాలనుకునే వాళ్ళు ఐటమ్ సాంగ్ ఉంది, కానీ వల్గారిటీతో కాదు, గ్లామరస్తో, అందంతో, రొమాంటిక్గా చాలా బాగా అనిపించేస్తుంది. బీజిఎం బాగుంది, చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అలాగే గోదావరి న్యాచురాలిటీ చాలా అద్భుతంగా చూపించారు. గోదావరిలో పడవ మీద ఒక సన్నివేశం ఉంటుంది, కసక్కన పొడిచేస్తారు, మనకేడ దిగినట్టు ఫీలింగ్ కలుగుతుంది, అంత బాగా అనిపించింది. రెండు రాజకీయ గ్రూపుల మధ్య, రెండు ఎమ్మెల్యే గ్రూపుల మధ్య జరిగే కొట్లాటలు, అలాగే కత్తి కట్టే విధానాన్ని భక్తితో, భయంతోనే కాదు భక్తితో చూపించారు. సూపర్ అంటే సూపర్గా అనిపించేస్తుంది. ఎండింగ్ క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది భయ్యా. నిజంగా అంజలి పాత్రను అయితే నేను ఇప్పట్లో మర్చిపోలేను, అంత అద్భుతంగా ఉంది. ప్రతి పాత్రకు వాళ్ళు వాళ్ళు న్యాయం చేశారు. అది ఎంతసేపు కామెడీ 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 అని అనుకుంటాగా దీంట్లో కామెడీ చేస్తూ ఆయన పాత్ర, ఆయన అద్భుతంగా లుక్ ఎంత టోటల్ లుక్ మారిపోయింది. ఒక ఓల్డ్ క్యారెక్టర్ లాగా అంటే ఒక పాత రోజుల్లో ఉండే క్యారెక్టర్లు యువకుడు క్యారెక్టర్ ఓల్డ్గా ఎలా ఉంటుందో ఆ టైప్లో అద్భుతంగా సెట్ అయ్యాడు. సూపర్గా అనిపించేసింది నాకైతే, చాలా బాగా నచ్చింది. 4+ ఇస్తాను నేనైతే. అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు, మనం బయటికి వెళ్ళాలంటే కావాలి దారి. ఇప్పుడే చూసాను భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మామూలుగా అంటే మామూలుగా లేదు, మా పొలంలో పండిస్తాం వరి. ఈ సినిమా ఇప్పుడే చూసాను భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్ సినిమా, సూపర్ డూపర్ హిట్. ఇలాంటి సినిమాని తెలుగు ఇండస్ట్రీకి దేవుడు వచ్చిండు భయ్యా, దేవుడు వచ్చిండు. ఎందుకంటే 10 రోజుల నుంచి సింగిల్ థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఆ మూతపడిన థియేటర్ల నుండి తెలవడానికి దేవుడు వచ్చిండు భయ్యా. విశ్వక్సేన్ అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఒక్క సినిమాలు ఎవరు ఈ సినిమాని చూస్తాడో ఆశీర్వదిస్తాడన్న. సినిమా అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు. 500 కోట్లు పక్కా సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా స్టోరీ అండి, సినిమా స్టోరీ పాలిటిక్స్ గాను, ఇంకోటి దాస్కా దమ్కి యాక్షన్ పరంగా గాను. మూవీ అయితే మీరు బోలన్ సినిమాలు చూసారు, యాక్చువల్లీ పుష్ప చూసారు, ఇవన్నీ చూసారు. అంటే నేను దాన్ని కంపేర్ చేస్తున్నా అనుకోవద్దు. ఒక గోదావరి నేటివిటీ, ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి పండగలకి పబ్బాలకి వస్తారు, కానీ మా కోనసీమ వచ్చినప్పుడు ఆ కోనసీమలో జరిగే ఎలా ఉంటాయనేది మీకు ఏదన్నా సరే గొడవల్లో అన్నా ఎందులో అన్నా కోనసీమ ముందే ఉంటుంది అనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ డైరెక్టర్ గోదావరి ఎలా ఉంటాడో యాస్తే చూపించాడు. హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ చైతన్య. అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా డిఫరెంట్గా ఉందన్న. సాంగ్స్ ఇంక చెప్పక్కర్లేదు కన్నా, తన సినిమా అంటే సాంగ్స్ వేరే లెవెల్. తన తెలంగాణ స్లాంగ్ అన్న యాస్టీస్ మా ఊరిలో మాట్లాడినా చాలా ఆనందం. అంటే నేను తనతో కలిపి వర్క్ చేశా, నేను తనతో వర్క్ చేశా, తను చూసా ఆ భాషకి ఈ భాషకి చాలా తేడా ఉంది. కానీ గోదావరిని కొట్టాలి అంటే తిరిగి విశ్వక్సేన ఏ ఉండాలి, అలా చేశాడు. అంజలి క్యారెక్టర్ బాగుంది. యాక్షన్ ప్రకారం యాసిన గోదావరి గుర్తొచ్చు, మా ఊర్లో జరిగే సన్నివేశాలే గుర్తొచ్చు. ఇంకెంతమంది నేను ఇంకేం మాట్లాడలేదు. 4.5 ఆయన సినిమా అయితే నాకు నిజంగా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నిజంగా చాలా బాగుంది అనిపించేసింది అన్న. అంటే విశ్వకన్న యాక్టింగ్ అన్న, అంటే విశ్వకన్న కెరీర్లో తన బెస్ట్ మూవీ అంటే ఇదే. అంటే ఎన్ని సినిమాలు ఎన్ని స్టోరీలు సెలెక్ట్ చేసుకున్నా ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవడంలో నీకు తిరుగు లేదన్న. నిజంగా నువ్వు సూపర్ హిట్ కొట్టేసినావు. హీరో ఫేవరెట్ డైలాగ్ అంటే డైలాగ్ మనం చెప్తే ఏముంటుంది బ్రో, సినిమా చూడని మీకే తెలుస్తుంది. నాకు నచ్చిన డైలాగ్ అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి, ఒక్క డైలాగ్ చెప్పలేము అంత మంచిగా ఉన్నాయి డైలాగ్లు. అంటే నాకు విశ్వకన్న నరకడం నచ్చిందన్న. నిజంగా నరకడం అయితే ఆ పోలీస్ సీన్లో కానీ ఆ క్లైమాక్స్లో కానీ ఆ నరకడం చూపిస్తారు చూడండి, నరకడం అయితే వేరే లెవెల్లో చూపించారు డైరెక్టర్ గారు. నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ విశ్వకన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు. విశ్వకన్న గురించి అసలు మనం ఎవరు చెప్పలేము. నిజంగా ఒక్క మాట చెప్పాలంటే విశ్వకన్నను చూస్తుంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్లు అనిపించింది, అంత ఆ రేంజ్లో ఉందన్నమాట సినిమా. నెక్స్ట్ మన బుజ్జి క్యారెక్టర్, ఏం బుజ్జి అమ్మ బాబాయ్, నిజంగా చెప్పినట్లు బుజ్జి రాధికని అయితే అందరు మర్చిపోతారు, అందరికి బుజ్జియే గుర్తు ఉంటుంది. అంటే బుజ్జి ఎంత మంచిగా వేసిందనమాట క్యారెక్టర్. ఆమె రెండు క్యారెక్టర్ ఒకే ఆమె వేయడం అనేది అసలు ఎవరు నమ్మలేము. కానీ చేసింది అలా టైగర్ నిజంగా చెప్తున్నాం కదా, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ నాకు ఈ సినిమాతో ఒక్క టైటిల్తో అర్థమైందన్న టైగర్ అని చెప్పి. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, ఒక మంచి స్టోరీ ఉంది. లైక్ ఆ గోదావరి ఆ ఊరు
ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు, ఆ ఫైటింగ్లు, ఆ నమ్మక ద్రోహాలు, ఆ మోసాలు అవన్నీ ఎలా ఉంటాయి, అవంతా చాలా అంటే చాలా బాగా చూపించారు. ఫ్రెండ్షిప్ మధ్యలో ఎమోషన్ చాలా బాగా చూపించారు. వైఫ్ ఆ మాట ఇచ్చిన మాటకి అవంతా చాలా అంటే చాలా బాగా చూపించారు. నేను లాస్ట్ ఒక చెప్తా అన్న, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళన పెళ్ళకన్న లవర్నో లవలేనా బ్రేకప్ అయ్యి ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వెళ్ళి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. ఎవడని నా ముందు కెమెరా తీసుకొస్తే దూకెళ్ళిపోవడమే అంతే అర్థమైనా. సినిమా అలా ఉంది, ఒకవేళ వేరే హీరో చేసింటే మటుకు సినిమా నా గురించి తెలియదు, కానీ విశ్వక్ సేన్ మట్టు మరో బాలగా చేశాడు. వాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నేను రెండు విషయంలో ఫైండ్ అవుట్ చేశా. వ్యాన్ లో గుర్ర జరిగేటప్పుడు మూడు పెట్టెలకి ఎత్తేస్తారు, కానీ ఫైట్ కంప్లీట్ అయిన తర్వాత 30 పెట్టెలు వస్తాయి, అదొక మిస్టేక్. కానీ ఒక కంటిన్యూటీ ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. గుల్కోస్ బాటిల్ ఎక్కించుకుంటారు కదా, వాడు లేచి వెళ్ళిపోతే హీరో ఆ గుల్కోస్ బాటిల్ ని ఆడి పట్టుకు వస్తాడు. దట్ ఈస్ ద స్క్రీన్ ప్లే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈథర్ సూపర్ గా ఉంది. సినిమాలో ప్లస్ మైనస్ లేదు, సినిమా చూడడమే అంతే అర్థమైంది. విశ్వక్ సేన్ ఎవరు చెప్పింది, గత్తి కట్టడం ఉంది ఫస్ట్, రివ్యూ కట్టాల్సింది అంటే కెమెరా కట్టండి మన ముందు అర్థమైందా. సో సినిమాకి ప్లస్ ప్లస్ విశ్వక్ సక్సేనే, మైనస్ విశ్వక్ సక్సేనే, అర్థమైనా. ఇంకేం కావాలా, విశ్వక్ సేన్ బాగా చేయలేదు. అరే ఓ బ్రో, ఎవరు మీరంతా నాకు అర్థం కాదు, కత్తి కట్టండి రా నా మీదంతా, ఆ మీద కట్టండి, బాక్స్ ఆఫీస్ సినిమా మీద కట్టండి, నా మీద కాదు. విశ్వసేను మైనస్ ఉందన్నారు, ఏంటి మైనస్? నేను హలో సార్ అంటే ఆయన హలో అనలేదు, అందుకని నెగిటివ్ అని. నేను విశ్వసేని కలవనిగా పోయేటప్పుడు హలో సార్ అంటే నాకు పలకరిలే, అది మైనస్ నాకు అర్థమయ్యా. పర్సనల్ మైనస్, అది ప్రొఫెషనల్ మైనస్ కాదు. సినిమా గురించి ఓకే బ్రో, సినిమా మటుకు బాగుందని గ్యాంగ్స్ ఆఫ్, సారీ గ్యాంగ్స్ ఆఫ్ అసిపూర్ కాదు, కానీ టాలీవుడ్ కి ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చింది. టాలీవుడ్ కి ఒక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అది ఎవరు? అరే నువ్వు సినిమా, నువ్వు సినిమా చూసే అంటావు, సినిమా చూసి జ్ఞాపిస్తావా మాట్లాడి? ఓకే సో బాలయ్య మరో బాలయ్య అర్థమైందా, ఈయన యాక్టింగ్ చేసి. అరే ఇంకో విషయం ఏం తెలుసా, ఆ తెలంగాణ స్లాంగే అనుకున్నా కానీ గోదావరి స్లాంగ్ మటు అచ్చు గుర్తిపడేసిండు. సో ఇంకా మనోడు నటుడు పెద్ద నటుడే, పెద్ద ఇది అదే రివ్యూ కట్టండి, ఆయనకి రివ్యూ కట్టండి, కత్తి కట్టండి, నా మీద కెమెరా కట్టండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చింది. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఆ రమ్య సారీ అంజలి గారి క్యారెక్టర్ అయితే నాకు రమ్య కృష్ణ గారు గుర్తొచ్చింది అన్న, అంత బాగా చేశారు ఆవిడ యాక్టింగ్ అయితే మాత్రం. విశ్వక్ సేన్ అయితే చాలా బాగా డీల్ చేశాడు అన్న, ఆ మాసి గెటప్, మాసి డైలాగ్, మాసి డెలివరీతో మాసిక దాసి పిరిదైన కరెక్ట్ అయిన సినిమా ఇది అన్నమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ టేకింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్ ఉంటాయి అన్ని కూడా, అన్ని గూస్ బంప్స్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే గ్యాంగ్స్ కోసం కాకుండా ఫ్యామిలీస్ కోసం వచ్చే సెంటిమెంట్ అని కొంచెం రాజకీయమైన కొంచెం అలాగే నడిపించారు. సో ఓవరాల్గా అయితే అంటే ఫస్ట్ హాఫ్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ ఉంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతున్నారు, బట్ ఓవరాల్గా హిట్ గా చెప్పుకోవచ్చు సినిమాని అయితే మాత్రం. విశ్వక్ కెరియర్ లోనే అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చాలా చాలా బాగుంది, ఒక ప్రోడక్ట్ అయితే చూపించారు సినిమాలో మాత్రం. అంటే అది విలనా హీరోనా అన్నంత ఈ రేంజ్ లో ఉందన్నమాట సినిమాలో. ఇంకా డైలాగ్స్ అయితే మాత్రం ఆ ఫస్ట్ హాఫ్ డీల్ చేసినట్టు సెకండ్ హాఫ్ కూడా డీల్ చేసిన వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో నాకు స్క్రీన్ మీద పేరు చూడలేదు, బట్ బాక్స్ బుక్ మ్యాచ్లో పేరు లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి మెయిన్ యాక్సెప్ట్ అన్నమాట. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు, అదర్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా వచ్చి ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చాను మన మాస్కర్ దాస్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. బాగుంది సినిమా, ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అయితే విజిల్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం, బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏదో అలా వెళ్ళిపోతుంది చూస్తాం అన్నమాట. సో వారంగా సినిమా అయితే బాగుంది, అందరూ వెళ్ళి చూడండి అన్న. థ్యాంక్ యూ. మనం వెళ్ళాలంటే ఉండాలి దారి, ఇప్పుడు వేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంటే ఇది డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా, ఎందుకంటే మన విశ్వక్ సేన్ యాక్టింగ్ మాత్రం ఒక ఉచ్చ కోట సినిమా అంటే ఇది రా. ఆయన యాక్టింగ్ మాత్రం అన్ని సినిమాలు తీసిన ఆ సినిమా లేదు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఉచ్చ కోట అని చెప్పుకుంటుంది. ఆ స్టోరీ కొత్తగా ఉంది అంటే చాలా సినిమాలు వస్తుంది, రొటీన్ స్టోరీస్ స్టోరీ చూసే స్టోరీ అటువంటి కానీ దీంట్లో ఒక కొత్త పాయింట్తో ఫ్యామిలీ
నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి అందరూ అంటారు ఆహా ఏముంది అన్నయ్య, ఆమె నేను కూడా సాంగ్ చూసుకోవచ్చు కదా, ఆమె యాక్టింగ్ మాత్రం నేను ఫిదా తిరుపో ఆ చుట్టంలో చుట్టుకోగల యూట్యూబ్లో వచ్చిన మొత్తం సాంగ్ చుట్టం వచ్చిన థియేటర్లో కూర్చున్న ఆ డ్యాన్స్కి మాత్రం ఎంత చెప్పుకో తక్కువే. ఒకేసారి చుట్టంలో ఇద్దరు రొమాన్స్ మాత్రం మామూలుగా అసలు నేను అనుకున్నా అంటే నేహ శెట్టికి ఎన్నో సినిమాలు చేసింది, ఈ సినిమాలో కొత్త టాలెంట్ వచ్చింది. ఇంకొకటి మన అంజలి గారు ఏం చెప్తుంది ఆమె యాక్టింగ్ అసలు ఈ రోల్ తీసుకోవడం మాత్రం సూపర్. మెయిన్గా ఈ సినిమాలో మాత్రం నేహా శెట్టి అంజలి మిస్టర్ సేనా ఇద్దరి క్యారెక్టర్ మాత్రం చంపే సినిమా నాకే చాలా బాగా నచ్చింది. బ్రేక్ గారు ఇలాంటి స్టోరీ తీసుకోవాలా, ఇలాంటి సినిమా చేయాలా, ఎందుకంటే ఈ సినిమా చూడాలంటే మీరు ఏదో ఎక్స్పెక్టేషన్ రాకండి. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్, మంచి సస్పెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఒకటే ఫ్యామిలీ ఆడియన్స్ డబ్బులు పెట్టి ఒక సినిమా వస్తే ఫిదా అయిపోతుంది కృష్ణ, ఈ సినిమా మాత్రం ఫిదా అయిపోతుంది పక్కా చెప్తే రాసి పెట్టుకోండి. చెప్తా సినిమాలు చూడాలంటే ఒక్కసారి గ్యాన్స్ ఆఫ్ గుదారండి, డబ్బులు పెట్టడానికి న్యాయం జరుగుతుంది. కొత్త అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా తీసుకు ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది అంతే. నాదే చెప్తున్నా మన గామితో చూడు కొత్త క్యారెక్టర్, మళ్ళీ ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ అంటే ఆయన కొత్త క్యారెక్టర్ తీసుకోండి ఆయన చేయడం నాకంటే ఒకప్పుడు బాలకృష్ణ నరికడు దానికి మించి నరికినని నాకు అనిపించింది. జై విశ్వక్షణ, జై విశ్వక్షణ.